హలో ప్రియమైన స్నేహితులరా, దేవుని నామన మీ అందరికి కూడా నేను మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనందరికి ఇస్తున్నటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము అనేకమైన ఆధ్యాత్మిక సంగతులు నేర్చుకోవడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు మనందరినీ కూడా ఫలించమని కోరుతున్నాడు, అది మనకు తెలిసిందే. ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలిస్తామని జ్ఞాపకం చేశాడు. మీరు నాయందు నేను మీయందు నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కనుక అబైడింగ్ మొట్టమొదటి మాట ఏంటంటే నిలిచి ఉండుట అనే మాట మనం చూసాం అక్కడ. అబైడింగ్లో ఒక 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ఆయనలో నిలిచి ఉండటం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 బలం, 2 పోషణ, 3 మనకి భద్రత, 4 శక్తి. ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. కానీ ఈ రోజున నేను ఆ అబైడింగ్ గురించి మాట్లాడలేదు. మనం ఫలించడానికి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ప్రభు చేస్తున్న విషయం, మనందరం ఫలించాలని ఆయన ఆరాటపడుతూ చేస్తున్నటువంటి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. అదేమిటంటే మీరు అక్కడే గమనిస్తే ఆ 15వ అధ్యాయంలోనే పనికిరాని తీగ అది మరి ఆయన తీసివేస్తాడట. ఎందుకంటే మనం బహుగా ఫలించినట్టుగా, మనం మరి ఎక్కువగా ఫలించినట్టుగా మనలో పనికిరాని తీగ ఏదన్నా ఉంటే అది తీసి పారవేస్తామన్నాడు దేవుడు. గమనించండి, దట్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రూనింగ్ అని అంటాం. ప్రూనింగ్ అనే మాటకి అర్థం ఏంటంటే కత్తిరించుట లేదా తొలగించుట, డిస్కార్డింగ్ అని అంటాం, లేదా తీసివేయుట, రిమూవింగ్ అనే మాట మనం మాట్లాడతాం. కనుక విశ్వాస జీవితంలో కొన్ని తొలగించాల్సినటువంటి అవసరత ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డ, ఒకవేళ నిజంగా ఒక విశ్వాసిగా నువ్వు ప్రభు కోసం అనుదినం నువ్వు ఫలించాలని నువ్వు ఇష్టపడితే నువ్వు నీలో కొన్ని ఆయన తీసివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి కూడా నువ్వు ఇష్టపడాలి. అంటే కత్తిరింపబడటానికి ఇష్టపడాలి. నీలోనివి కొన్ని తొలగించబడటానికి నువ్వు ఇష్టపడాలి. కొన్ని తీసివేయబట్టడానికి నువ్వు ఇష్టపడాలి. అలాగ ఇష్టపడకపోతే ఈ ప్రూనింగ్ ప్రాసెస్ అంటున్నావు, కత్తిరించేటువంటి క్రియ నువ్వు ఇష్టపడకపోతే నువ్వు ప్రభు కోసం ఫలించలేవు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, మరి ఏది యాక్చువల్గా తీసివేయబడుతుంది, ఏది కత్తిరించబడుతుంది మన జీవితంలో అంటే, ఏదైతే చచ్చిందో, ఏదైతే చస్తూ ఉందో వాటిని తీసేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, చెడిపోయిన దాన్ని, అంటువ్యాధిగా ఉన్నదాన్ని, పనికిరాని దాన్ని దేవుడు తీసివేయడానికి ప్రయత్నం చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. కనుక మన జీవితంలో కొన్ని అలాగ ఉంటాయి, అవసరం లేనివి, విచ్ ఆర్ నాట్ వెరీ ఎసెన్షియల్ అండ్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్, ఉపయోగం లేనివి కొన్ని ఉంటాయి. అలాగే మన ఎదుగుదలకు ఆటంకకరంగా ఉన్నవి కొన్ని ఉంటాయి. విశ్వాస జీవితానికి ఆటంకకరంగా ఉండేటువంటి కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని లక్షణాలు, కొంత యాటిట్యూడ్, వైఖరి ఉంటుంది మనలో. అది దేవుడు తీసివేయక తప్పదు. అలాగ తీసివేస్తేనే కానీ మనం ఫలించమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి, అవి ఏమై ఉండొచ్చు. ఒక బ్యాడ్ రిలేషన్షిప్ కావచ్చు, ఒక చెడు సంబంధం మనం కలిగి ఉండొచ్చు, లేదా ఒక నెగిటివ్ యాటిట్యూడ్, ఒక క్రిటికల్ యాటిట్యూడ్ అంటున్నాం, విమర్శించేటువంటి స్వభావం, ఎంతసేపుడికి ఎదుటి వ్యక్తిలో ఏదో తప్పు పట్టుకోవాలని అలాగే విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ విమర్శన ఆత్మ ఉన్నటువంటి వాళ్ళు ఎదగలేరు, ఫలించలేరు. దేవుని బిడ్డలారు గమనించండి. అలాగే కొన్నిసార్లు మనం ఏంటంటే అసలు దేవుని మీద మన యొక్క భద్రతను చూసుకోకుండా ఇతర వేరే వాటిపైన మన భద్రతను మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. డబ్బు పైన, మన బ్యాంక్ బ్యాలెన్స్ పైన, మన ఇంటిపైన, మనకు ఒక ఇల్లు ఉంటే చాలు, ఓ ఉద్యోగం పైన, ఇలాంటి కొన్ని యాటిట్యూడ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని వాటిని ప్రభు తొలగించక తప్పదు. మనం ఫలించాలని ప్రభు ఆశపడితే తొలగించక తప్పదు.
ఈ కత్తిరించేటువంటి క్రియ జరుగుతున్నప్పుడు మనలో కొంత అసౌకర్యం కలుగుతుంది, అన్కంఫర్టబిలిటీ. మనం ఇష్టపడం దేవుని బిడ్డలారు, నొప్పి కలుగుతుంది దేవుని బిడ్డలారు, చాలా నొప్పి అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే కత్తిరించబడకపోతే నీలో ఆనందం ఉండదు, నీలో ఫలం ఉండదు, నీలో ఎదగలేవు, నీలో ఎదుగుదల ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. కనుక ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి విషయాలండి ప్రభు మనకి గుర్తు చేస్తున్నాడు. కొంతమంది ఏంటంటే వీటిని ఇలాగే ఉంచుకొని ఫలించాలని ప్రయత్నం చేస్తారు. ఫలించడానికి అడ్డుగా ఉన్నటువంటి వాటిని తొలగించుకోకుండా వాటితో పాటు ఫలించాలని ప్రయత్నం చేయడం అనేది బుద్ధిహీనత. మనం కొన్నిసార్లు వదిలేసుకోవడానికి ఇష్టపడం, అది మానవ స్వభావం. మనం ఎంత ప్రేమిస్తాం అక్కడ దాకా, ఎందుకండి? ఒక ఇల్లు నుంచి మరి కొత్త ఇంటికి మారేటప్పుడు ఆ పాత ఇంట్లో సామాను చాలా పనికిరాని ఉంటుంది, దాన్ని వదిలేయమ్మా, దాన్ని కూడా ఎంటేసుకొని పోతాం కొన్నిసార్లు. కొంతమందికి ఇష్టం, ఏది కూడా వదిలేరు అనమాట, పాతవన్నీ అలాగే ఉంటాయి, వాటి వల్ల ఉపయోగం ఏమి లేదు, వాటి వల్ల ఏ మేలు జరగదు మనకి బేసిక్, కానీ వదలడం ఇష్టం ఉండదు అనమాట అంతే. కనుక గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఎందుకు ఈ ప్రూనింగ్, ఎందుకు ఈ కత్తిరింపు అనేది అంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఈ కత్తిరింపు ఏంటంటే మనం ఆయన పైన ఆధారపడేటట్టుగా చేయడం అన్నమాట. మన సొంత రిసోర్సెస్ పైన, మనకున్నటువంటి వాటిపైన మనం ఆధారపడకుండా, ప్రపంచపైన ఆధారపడకుండా, దేవుని పైన ఆధారపడి మనం ఫలభరితంగా ఉండేటట్టుగా చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని కత్తిరిస్తున్నాడు, మనలో కొన్ని తీసివేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అదే చెప్తాడు. ఏమిటనంటే ప్రభు అట తాను ప్రేమించు కుమారుని దండిస్తాడట, మరి శిక్షిస్తాడట, గుర్తుపెట్టుకోడు. కనుక ఇది ప్రేమకు గుర్తు అనమాట. నీలో కొన్ని ప్రభు తీసివేస్తున్నాడు పనికిరానివి అని అంటే అర్థం ఏంటంటే గాడ్ స్టిల్ లవ్స్ యూ, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆయన్ని మహింపరచడానికి మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడును అనే మాట జ్ఞాపకం చేశాడు. మరి ఇంతకీ ఈ కత్తిరింపు ఏంటి? శిక్షణ కాదు. ప్రూనింగ్ ఈజ్ నాట్ పనిష్మెంట్. ఈ కత్తిరింపు అనేది శిక్ష కాదండి, ఇది ఏమిటనంటే క్రమశిక్షణ. ఇది గద్దింపు చర్య, గుర్తుపెట్టుకోండి, ఇది గద్దింపు చర్య. కనుక దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు బాగా ఫలించాలని ఆశపడి నీలో పనికిరానివి కొన్ని తీసేయడానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నప్పుడు నో అని చెప్పబాక, దానికి ఎదురు తిరగబాక, అడ్డుపడబాక, నువ్వు ఇష్టపూర్తిగా ప్రభువా ఇది నీకు ఇష్టం లేకపోతే నా నుండి తీసివేయి, ఈ ఆలోచన, ఈ పద్ధతి, ఈ వ్యవహారం, ఈ యాటిట్యూడ్, ఈ క్రియ, ఈ అలవాటు నాలో నీకు ఇష్టం లేకపోతే దయచేసి తీసివేయి, నేను నీ కొరకు బహుగా ఫలించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని చెప్పి దేవుని సహాయాన్ని మనం కోరుకోవాల్సినటువంటి వారు బయట. ప్రభువు వట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.